పొలంలో సంపద. ఒక రైతుకు ముగ్గురు సోమరి పుత్రులు ఉండేవారు. వారు ఏ పనిని చేసేవారు కాదు. విలాసాలు జరుపుకోవడానికి తండ్రిని డబ్బులు అడుగుతుండేవారు. తండ్రి వారికి బుద్ధి నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అతను తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి, బిడ్డలారా, నేను వృద్ధున్నైపోతున్నాను, అందువల్ల మీకు ఒక రహస్యాన్ని చెప్పదలిచాను అనగానే ఆ ముగ్గురు కుమారులు ఆ విషయాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ వృద్ధుడు, నా మాటను శ్రద్ధగా వినండి. మన పొలంలో నేను నిధిని దాచి ఉంచాను, కానీ నేను ఆ ప్రదేశాన్ని మరిచాను. ఎక్కడైతే నిధిని దాచానో ఇప్పుడు ఆ ప్రదేశం గుర్తులేదు. మీరంతా కలిసి పొలాన్ని దున్ని నిధిని వెలికి తీయండి అనగానే సోమరిపోతులైన ఆ ముగ్గురు కొడుకులు మరుసటి రోజు భూమిలో గుంతలు తీయడం మొదలుపెట్టారు. అలా సాయంత్రం గడిచింది. అలా వారు మొత్తం పొలాన్ని దున్నేశారు, కానీ వారికి పొలంలో సంపద లభించలేదు. వారి ఇంటికి వచ్చి, నాన్నగారు, మేము మొత్తం పొలాన్ని దున్నాము, ఎక్కడా ఖజానా లభ్యమవలేదు అనగానే రైతు నవ్వుతూ, ఏం పర్వాలేదు బిడ్డలారా, దున్నిన ఆ పొలంలో మీరెందుకు విత్తనాలు వేయకూడదు అనగానే తండ్రి మాటల్ని విని పొలంలో విత్తనాలు వేశారు. కొన్ని వారాల తర్వాత వర్షం కూడా సకాలంలో కురిసి విత్తనాలు మొలకెత్తి త్వర త్వరగా పెరిగి వరి పంట పండింది. అప్పుడు రైతు, పుత్రులారా, మీరు వెంటనే పంటను మార్కెట్లో అమ్మండి, ఆ వచ్చిన ధనాన్ని నా వద్దకు తీసుకుని రండి అనగానే వాళ్ళు పంటను అమ్మేశారు. దాంతో వచ్చిన ధనాన్ని తండ్రి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన, బిడ్డలారా, నేను మీతో చెప్పిన నిధి ఇదే. ఈ నిధి మన పొలం మట్టిలోనే దాగి ఉంది. మీ శ్రమ వల్లనే ఇది బయటకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు నిధిని బయటకు తీస్తారని నా ఆశ అన్నాడు. నీతి, శ్రమయే నిజమైన నిధి.